పడి లేచిన కెరటం yes ఎందుకంటే హిట్ అన్న పదం ఆయనకు చాలా చిన్న because ladies and gentlemen boys and girls here comes the Gabbar Singh director Harish Shankar garu on stage please sir Harish Shankar ఉట్లేకుండా కృష్ణ సో ఫస్ట్ ఇది కేవలం వాసు గారు సునీల్ అన్న వచ్చి ఇది కొట్టాలి వాళ్ళు కొడతేనే ఇక ట్రేడర్ ట్రైలర్ ఆన్ అవుద్ది వాసు గారు సునీల్ గారు ప్లీజ్ రండి ప్లీజ్ 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 బేసిక్గా నేను వంశీపేడిపల్లి మిత్రం డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అలా ఎగరడాలు కొట్టడాలు అది మాకు రాదు కాబట్టి పైకి వచ్చి సునీల్ని వాసు వచ్చి కొడితే ఇగో ఇప్పుడు ఉట్టి కొట్టిన వాళ్ళు ఇట్టి కొడతారు చూసి జోష్ సినిమా ఇచ్చారు దిల్రాజు గారు ఆ తర్వాత నుంచి వీళ్ళ అవినాభావ సంబంధం ఇలా కృష్ణాష్టమి దాకా వచ్చింది అన్నమాట పండగే పండగ ఇక్కడ మైక్ కావాలా ముందు మీకు కూడా హాయ్ గైస్ నాకు నిజంగా కాలేజీకి వస్తేనే జోష్ జోష్ సినిమా తీసినప్పుడు కూడా ఇంత జోష్ లేదు ప్లస్ ఈ డైరెక్టర్లు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు వీళ్ళకే చెప్పాం ముందు కాకపోతే మేము ఆంధ్ర వేళ మేము మ్యాచ్ ఫిక్సింగ్ చేసాం ఈ ఉట్టి కాన్సెప్ట్ కానీ ఈ సినిమా జరగడానికి కానీ అన్నిట్లుగా ఆద్యుడు ఎవరు దిల్రాజు గారు ఆయన మాత్రమే కొట్టాలి ఆయన కొడితేనే థియేటర్ గారు రిలీజ్ అవుద్ది రాజుగారు రండి నేను సినిమాలో చాలాసార్లు కొట్టానండి కొట్టించింది వాసు వర్మ అరేంజ్ చేసింది ఆయన కాబట్టి ఆయన్ని వచ్చి కొట్టవలసింది కోరుతున్నాను దండి 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 గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మా శిరీష్ ది బర్త్డే అందరి ముందు విషయం చెప్పండి సో నాకంటే పెద్దోడు కాబట్టి ఇప్పుడు శిరీష్ వచ్చి ఉట్టి కొడతాడు చోట శిరీష్ అన్నం తీసుకురావా అక్కడ కూర్చుంటామేంటి ఎంతసేపు అమ్మాయిల పక్కనేనా శిరీష్ గారు అండ్ రాజుగారు ఇద్దరు కలిసి కొడితే పగులుతుందంట మేము మీ డైరెక్షన్లో వచ్చి షార్ట్లు ఇలా తీయండి అలా తీయండి అని ఎప్పుడన్నా చెప్పామా ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎప్పుడన్నా చెప్పామా షార్ట్లు ఇలా పెట్టండి ఇలా తీయండి అని చెప్పలే కదా మేము అరేంజ్ చేస్తాం మేము అరేంజ్ చేస్తాం మీరు చెయ్యాలి అర్థమైందా మేము అరేంజ్ చేసాం మీరు వెళ్ళి కొట్టండి లేకుంటే ఈరోజు కొట్టించుకోండి కరెక్టా చూడు ఆడియన్స్ సపోర్ట్ కూడా మాకే 12 ఏళ్ళు అయింది ఎప్పటికీ మా చేతులు మీ చేతుల్లో అవునయ్యా నీకు హిట్ ఇచ్చి పంపిద్దామని 12 ఏళ్ళు చేతి పట్టుకున్నాను ఇప్పుడు పంపించేస్తాను సునీల్ సార్ మీ అందరి దాంట్లో మేము థియేటర్కల్ ట్రైలర్ చూడడానికి సునీలే కొట్టాలి ఎవరు కొట్టాలి ఎవరు చూడు హీరోకేనా ఎప్పుడు ఫ్యాన్స్ మాకు ఉండరు కొట్టు ఎవరు అన్నారు సార్ హీరోకి ఫ్యాన్స్ ప్రొడ్యూసర్కి మొత్తం లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు యాక్చువల్గా గోదావరి జిల్లా వాళ్ళకి వెట్టకారం ఎక్కువ అంటుంటారు కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత మీకు అందరికీ సినిమా వాళ్ళంటే మమకారం ఎక్కువ అని అర్థమైంది నాకు థ్యాంక్ యూ సో మచ్ మీ కాలేజీకి మమ్మల్ని పిలిచి ఇంత పెద్ద ఫంక్షన్ చేసి మా సినిమా ఆడియోని ఇంత పెద్ద హిట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను మా సునీల్ మావయ్య గురించి మాట్లాడాలి ఫస్ట్ సునీల్ మావయ్య గురించే మాట్లాడాలి సునీల్ మావయ్య ఎందుకంటారంటే మా వైఫ్ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటే నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు సునీల్ మావయ్యతో మాట్లాడితే ఎంత కాన్ఫిడెన్స్ ఎంత ధైర్యం వస్తుందంటే నా ఫస్ట్ సినిమా తర్వాత ఫస్ట్ సినిమా బిఫోర్ ఎలా ఉన్నాడో
నా మిరపకాయ తర్వాత నా కోసం ఓ పక్క మర్యాద రామన్నలో హీరోగా చేస్తూ కూడా మిరపకాయలో కేవలం నా గురించి ఒక చిన్న క్యారెక్టర్ వేశాడు. అప్పుడు నన్ను అలాగే చూశాడు. గబ్బర్ సింగ్ తర్వాత అలాగే చూశాడు. ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు. ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు. బేసిక్గా మామయ్యకి హీరో అవ్వాలని ఒక ఎమోషన్కి ఒక డెడికేషన్ తోరయ్యి, సింప్లిసిటీకి సిక్స్ ప్యాక్ వస్తే అదే మా సునీల్ మామయ్య. అంత సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు చూశారు కదా, అంటే ఒక చిన్న కామెడీన్గా స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ సాధించడం అది మామూలు విషయం కాదు. దాని వెనకాల తను ఎంత కష్టపడ్డో నాకు తెలుసు. ఎందుకంటే నేను అస్టెండేటర్ ఉన్నప్పుడు చూస్తున్నాడు తను, తనని అలాగే చూస్తున్నాను. మాయ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు యాజ్ అ హీరోగా. మళ్ళీ నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్లు, మా రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. గబ్బర్ సింగ్ తర్వాత నా చుట్టూ మనుషులు ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత నా చుట్టూ మనుషులు ఉన్నారు, నా ముందు మనుషులు ఉన్నారు, నా వెనకాల మనుషులు ఉన్నారు, నాతో పాటు చాలామంది ఉన్నారు. కానీ రామయ్య వస్తే తర్వాత నా పక్కనే ఉన్నది ముగ్గురు, రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అంటే అదే బ్యానర్లో ఒక సినిమా అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోతే ఒక డైరెక్టర్ని ఎలా చూస్తున్నారంటే వాళ్ళ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అవ్వలేదు. కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లకి ఏమాత్రం తక్కువ కాకుండా రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఆ టైంలో నాకు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన ఒక సపోర్ట్ కానీ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అన్న, మీ బ్యానర్లో కంటిన్యూగా నేను సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ విషయంలో వంశీగారి రికార్డ్ బ్రేక్ చేయాలని కూడా అనుకుంటున్నా. వాసు గురించి మాట్లాడాలి. వాసు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, ఇద్దరు ఎప్పుడు కలిసి పనిచేయలేదు. ఇవాళ వంశీపేటపల్లి చాలా బిజీగా ఉన్నా సరే తను అప్పటికప్పుడు బయలుదేరి ఆడియో ఫంక్షన్కి ఎందుకు వచ్చాడంటే ఇట్స్ కేవలం వాసు ఆడియో ఫంక్షన్, వాసు గురించి రావాలని. అండ్ అలాగే చాలామంది డైరెక్టర్లు ఇవాళ ఇక్కడ రాలేదు. అంటే వాసు గురించి చెప్పే ముందు ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతోమంది డైరెక్టర్లు కోరుకున్నారు. ఒక హరీష్ శంకర్, ఒక వంశీ పేటిపల్లి, ఒక కిషోర్ పర్దాస్ అని గోపాల గోపాల డైరెక్టరు, ఒక సుకుమారు, ఒక భాస్కరు, అంతెందుకు డైరెక్టర్ వివి వినాయక్ గారు మా అందరికంటే ఎక్కువ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఇంతమంది డైరెక్టర్లు ఒక వ్యక్తి గురించి ఇంత తపన పడతారు, ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడతారంటే ఇంకా వ్యక్తి గురించి నేనేమీ చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఉన్న కృష్ణుడికి గోపిక ఉందో లేదో తెలియదు, కానీ మా వాసుకి విపరీతమైన ఓపిక ఉంది. ఎంత ఓపిక అంటే నా సుబ్రహ్మణ్య సేల్ రిలీజ్ అవ్వక ముందే పంచి తన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. నేను నాకంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బిఫోర్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాడు. నేను వెళ్ళాను, సినిమా షూటింగ్ అయిపోయింది, బయటకు వచ్చాను. ఆయన ఇంకా మొన్నటి వరకు కూడా ఇంకా ఈ సినిమా ఫైనల్గా ఏం చేయొచ్చు, ఈ సినిమా బెస్ట్గా అవ్వడానికి ఫైనల్గా ఇంకేం చేయొచ్చు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ ఎడిటింగ్లో కానీ. నిజంగా వాసు, నీ ఓపికకి, నీ స్టామినాకి, రాజుగారిని తట్టుకున్న నీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అడ్వాన్స్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది ఆడియో లాంచ్. కెన్ వి హావ్ ఆల్ ఆఫ్ యూ? ముఖ్యంగా రాజుగారికి, అంటే రాజుగారి గురించి నేను ఎక్కువ మాట్లాడాను అంటే చాలా సెంటిమెంటల్గా మాటలు ఆగిపోతాయి, మధ్యలో ఆగిపోతాయి. అంత రిలేషను మాకు, అలాగే శిరీష్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ. అంటే జోష్ తర్వాత నేను ఒక కథ చేసి ఆ కథకి ఒక బడ్జెట్ అనుకుని ఆ వర్కౌట్ చేస్తుంటే, సరే ఎందుకో డిలే అవుతుంది, డిలే అవుతుంది, డిలే అవుతుంది, ఒకసారి రాజుగారు పిలిచారు. నేను వర్క్ చేస్తుంటే స్క్రిప్ట్ వర్క్లో ఉండగా పిలిచి ఒక కథ విన్నారు. జనరల్గా ఏదో కథ వినిపిస్తున్నారు అని విన్నాను. సునీల్ ఉన్నాడు అప్పుడు, ఇద్దరం కలిసి కథ విన్నాం. ఎలా ఉంది అన్నారు. బాగుందండి, కమర్షియల్గా ఉంది, చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా చాలా బెటర్ అవుద్ది అన్నాం. సరే ఈ కథ నువ్వే చేస్తున్నావు అన్నారు. అదేంటిది, నేను చేసిందేమో కొంచెం చిన్న కథ, ఇదేమో పెద్ద కథ, చిన్న కథ ఎలా చేయాలని నేను ఆలోచిస్తుంటే ఓ పెద్దగా చేతులు పెట్టేది నువ్వు చెయ్యి అంటున్నారు ఏంటన్నా షాక్ అయ్యాను. బడ్జెట్ అండి, నేను చేసిన కథకి ఒక ఫిగర్ అవుద్దంటే దానికి ఎగ్జాక్ట్గా డబుల్ బడ్జెట్ అండి ఇప్పుడు నాకు ఇచ్చింది. అంటే డబుల్ బడ్జెట్ సినిమా ఇచ్చి దాంట్లో హాఫ్ బడ్జెట్లో చేస్తానని నేను ప్రిపేర్ అవుతుంటే
ఇది చెయ్యి అన్నారంటే అది ఓన్లీ ఒక మేకర్ లాంటి ప్రొడ్యూసర్కే సాధ్యం అవుతుందండి, మామూలు ప్రొడ్యూసర్కి సాధ్యం కాదు. ఆయన దీని మార్కెట్ ఎంత అవుద్ది, వీళ్ళ క్రేజ్ ఎంత ఉంది, వీళ్ళ ముందు సినిమా ఏంటి ఏం ఆలోచించండి, ఈ కథకి ఎంత అవుద్దని మాత్రం ఆలోచిస్తారు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి 12 ఏళ్ళ చరిత్ర చెప్పాలి. ఒక వన్ సెకండ్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. అండ్ చోటాకే నాయుడు గారి గురించి ఫస్ట్ చెప్పాలండి. చోటాకే నాయుడు గారు వన్ క్రాఫ్ట్ కాదండి, ఆయన కూడా 24 క్రాఫ్ట్సే. అంటే ఒక డైరెక్టర్ ఎన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తాడో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయన హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సగం బడ్జెట్ అన్నది అసలు ఆయన పెట్టుకోవడం వల్ల తీరిపోయింది, నాకు ముందు అర్థం కాలేదు. ఆయన పెట్టుకుంటున్నప్పుడు పెద్ద కెమెరామెన్ పెట్టుకున్నాం, మనం ఏదో అనుకుంటాం ఆయన అనుకున్నట్టుగా చేస్తారు లేదా అని ఒక చిన్న డౌట్లో, అసలు రెండో సినిమా ఈ డౌట్లో స్టార్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఆయన చాలా, ఆయన వర్క్ స్పీడ్ కానీ అగ్రెసివ్నెస్ కానీ నాకు తెలుసు. నేను అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఆయన సినిమాలకు పనిచేశాను. ఇవన్నీ పక్కన పెట్టి ఎంత ఫ్రెండ్లీగా వర్క్ చేశారంటే అసలు వర్క్ చేస్తున్న ఫీలింగ్ రానివ్వలేదు నాకు. అలాగే మా అందరికంటే సినిమా పిచ్చి మా హీరో సునీల్కి అండి. అంటే ఎంత అంటే ఒక నిజంగా ఒక హీరో కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ సినిమా గురించి అంత తపన అవసరం లేదండి. మేము అనుకుంటూ ఉంటాం చాలామంది ఆర్టిస్టులు ఊరికే మేకప్ వేసుకుంటారు, చాలా చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు, మేము అంత కష్టపడుతున్నాం ఆ ఫీల్డ్లోకి వెళ్ళుంటే బాగున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంత సుఖంగా ఉండాల్సిన ఒక సిచ్యువేషన్లో పొజిషన్లో ఉండి కూడా సునీల్లో సినిమా మీద ఆలోచించే టైం కానీ తపన పడే టైం కానీ ఆ కష్టపడే టైం కానీ ఎవరో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ నేను చూడలేదండి. నాకు తెలియకుండా ఎవరు ఉన్నారని తెలియదు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దినేష్ అండి. దినేష్కి ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. ఇందాక అలా మాట్లాడాడు కానీ అతను ఫస్ట్ సినిమాయే, కానీ అతను మాకు దొరకడం మా టీమ్కి అదృష్టం అండి. ఎందుకంటే అంత గ్రాండ్గా ఒక 100 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళ చేశాడు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా అంటే మ్యూజిషియన్ మాకు దొరకడం అన్నది చాలా మేము లక్కీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎప్పుడు చోట గారు కానీ నేను కానీ రాజుగారు కానీ అనుకుంటా ఉన్నాం. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఇప్పుడే 2 మాటలు పొగిడితే తర్వాత మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటాడని చెప్తున్నాను. థ్యాంక్ యూ దినేష్. అలాగే థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు సాయి అనే కుర్రోడు ఇక్కడ కనపడ్డాడు కదండి. ఈ కుర్రోడు హైదరాబాద్ వెళ్ళి అంటే ఒక 5-6 ఏళ్ళు కష్టపడి ఏదో చిన్న ఆర్టిస్ట్ అయ్యి ఆ తర్వాత కామెడీ వేషాలు వేసుకుని తర్వాత ఏదో హీరో అయ్యి ఖాళీగా ఉంటే ఓ మనిషి వచ్చి ఒక అబ్బాయి రా నీతో ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే అతని లైఫ్ ఈరోజు ఇక్కడ ఉందనుకోండి. అలాగే సేమ్ మీ అందరిలోంచి వచ్చిన నన్ను రాజుగారి ఇంట్లో నేను పుట్టాను అనే రేంజ్లో ఈ సినిమా తీశారండి. రాజుగారి గురించి అదేనండి, ఎందుకంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వీళ్ళు ముగ్గురు ఆమోదం నాకు దొరికింది. రాజుగారి రుణం నేను 100 సినిమాలు ఆయన చేసినా తీరదు, నా చర్మం తీసి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతమంది ఈ రోజుని ఒక కాలేజీ ఫంక్షన్లో నన్ను చూడటానికి ఇంతమంది జనం వస్తారని లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. మెయిన్ చెప్పాల్సింది వాసు వర్మ, చోటాకే నాయుడు గారు వీళ్ళిద్దరి గురించి, ఎందుకంటే అందరూ చెప్పిందని చెప్తున్నాను అనుకోవచ్చు, రేపు ఇంటర్వ్యూలో డీటెయిల్డ్గా చెప్తానండి. వీళ్ళిద్దరూ చోటా గారు నన్ను చూపించినంత అందంగా లైఫ్లో మళ్ళీ నేను కనపడను, అంత అందంగా ఉన్నాను ఈ సినిమాలో. వాసు వర్మ నన్ను చూపించినంత బాగా మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా చూపించగలరో లేదో నాకు తెలియదండి, అంత బాగా చూపించాడు. నా లైఫ్లో ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో ద బెస్ట్ ఫిలిం కృష్ణాష్టమి. ఈ ఫంక్షన్కి వంశీ, హరీష్ రావటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కరెక్ట్ టైంలో సపోర్ట్ దొరికితే మనకి ఎంత ధైర్యం వస్తుందో ధైర్యం వచ్చిందండి ఈ రోజుని. సో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా ఈ సినిమాలో నాకు నా పక్కన హీరోలుగా చేసిన నిక్కీ అండ్ డింపుల్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళిద్దరు కూడా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, వెరీ గుడ్ డ్యాన్సర్స్ ఆల్సో. మా యూనిట్తో పాటు మమ్మల్ని మా ఆడియోని సక్సెస్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన మా వంశీ అండ్ హరీష్కి థ్యాంక్ యూ. ఈ కృష్ణాష్టమి సక్సెస్ మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ మా వాసు వర్మ కోసమే. ఈ కథ అనుకున్నప్పుడే మా బ్యానర్లో మేము 8 మంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ అవుతే 6 సక్సెస్ఫుల్, ఇంక్లూడింగ్ వంశీ, ఎవ్రీవన్ హియర్. వాసు వేణు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా మా సంస్థలో హిట్ అయ్యాకే వాళ్ళని బయటికి పంపించాలి అని ఈ కథను ఎన్నుకోవడం,
వాసు మొన్నే సినిమా అందరికీ చూపించిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్న మంచి రిజల్ట్ అని వాసుతో పాటు ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్గా దినేష్ చాలా సీనియర్ కీబోర్డ్ ప్లేయర్ తనని మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి దాదాపు 2-2.5 ఇయర్స్ నుంచి మేము వాసు మేము ఇందాక వాసు చెప్పాడు కదా ముందు దీనికి ముందు ఒక వేరే స్టోరీ అనుకున్నాం ఆ స్టోరీకి తను 6 ట్యూన్స్ చేసి ఇచ్చేశాడు అవి వంశీ విన్నాడు హరీష్ విన్నాడు చాలా బాగా చేశాడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని అప్పుడే కృష్ణాష్టం అనుకున్నప్పుడు కూడా తనని పెట్టడం సో ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ ఇందాక వాసు చెప్పినట్టు ఎవ్రీ వన్ వారి సొంత సినిమాగా ఫీల్ అయ్యే సినిమాకి వర్క్ చేశారు చోటా కానీ సునీల్ కానీ అలాగే న్యూ హీరోయిన్స్ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసాం వాళ్ళు కానీ ఎవ్రీ వన్ ఈ సినిమా హిట్ కావాలి హిట్ కావాలి ఒకటే సంకల్పం ఆ సంకల్పం నెరవేరటానికి ఇంకొక 25 డేస్ ఫిబ్రవరి 5 ఈ సినిమా మీ ముందుకు వస్తుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది ఈ సినిమాలో సునీల్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టరే కాకుండా ఒక కొత్తగా కనిపిస్తాడు హీరోయిజం ఉంటూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అంతా ఎంత చేయాలంత చేశాడు సునీల్ ఈ సినిమాకి థ్యాంక్ యూ సునీల్ యువర్ హార్డ్ వర్క్ మనం కష్టపడితే తప్పకుండా మనకు రిజల్ట్ వస్తుంది అదే రేపు ప్రూవ్ అవుతుంది చేయం కొట్టేసిన పదాలు రూపబిల్లంత కళ్ళు ఆఫ్ కోర్స్ నేను కట్రీనా కైఫ్ కాదు కానీ అబో అవరేజ్గా ఉంటాను కదా థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ హ్యాపీ బర్త్డే వాసు సార్ మీరు పల్లవి అని క్యారెక్టర్ నాలో చూసి నా మీద నమ్మకం పెట్టారు Thank you.